బీసీ అభివృద్ధి జరగాలంటే బీసీ కులాలని ఐక్యతగా ముందుకు వెళ్లాలని బీసీ స్టేట్ ప్రెసిడెంట్ మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు అన్నారు. ఇప్పుడున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో గెలిచిన వారు సీఎం పదవిలో ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నారని తెలిపారు. అయితే వీరందరూ కూడా ఓట్లు వేయించుకున్న తర్వాత బీసీలను బడుగు వర్గాలను వదిలేసి వాళ్ల స్వార్థం కోసం పనిచేసుకుంటున్నారని అన్నారు. అగ్రకులాల పార్టీలే ఈ వాటి వరకు రాజ్యాలు వెళ్తున్నాయని ఇప్పుడు బీసీ కులాలన్నీ ఐక్యత కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని అక్రమాన్ని కూడా అరికట్టాలని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య మానవుడు వెనక ఉండి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒక సామాన్య మానవుడు వెనకాలన్న ఆయన అభివృద్ధికి పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఈ ఓటీఎస్ నిర్ణయాన్ని తీసుకుందో అది వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా కలెక్టరేట్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన మాటల్లో వింటే దీన్ని బలవంత వసూలు లేవని ఆయన పైకి తాత్కాలికంగా చెప్పడం జరుగుతుంది. సీఎం గారు చెప్పారు బలవంత వసూలు లేవని, కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అక్కడ వాలంటీర్లు వాళ్ళని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపెట్టి మీ పెన్షన్లు పోతాయి మీకు వచ్చే బెనిఫిట్స్ పోతాయి అయిపోతాయి అయిపోతాయి అని భయపెట్టి మరీ వసూలు చేసి ప్రభుత్వానికి ధనాన్ని చేకూర్చే విధంగా వాళ్ళని వాలంటీర్లు వాడుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం రోజు రోజుకి దిగజారుడు రాజకీయాన్ని చేస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకట్ట వేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తాం. ఈ జీవన్ రద్దు చేసే వరకు కూడా మేము అందరూ కూడా పోరాడి సామాన్య మానవుల వెనకాల ఉంటామని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి పేరుతో ఈనాడు పేదవాళ్ళని 10,000, 15,000, 20,000 కట్టండి, మీకు ఇచ్చినటువంటి స్థలాన్ని స్థిరీకరించుకోండి అన్నటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఈనాడు గ్రామంలో ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. ఇది 1983 డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిన్న చంద్రబాబు నాయుడు వరకు ఇచ్చినటువంటి ఈ 9 మంది ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి అభివృద్ధి పేదవాళ్ళకి, వీటి మీద వన్ టైం సెటిల్మెంట్ అనే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, అలా సెటిల్ చేసే అధికారం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అటు రాజ్యాంగబద్ధంగా కానీ ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి కొన్ని ఈ పేద వర్గాలకు సంబంధించిన చట్టాల్లో కానీ ఎక్కడ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఈ సమస్యను మీరు పరిష్కరించుకోండి అన్నటువంటి రోజునే అక్కడ లేదు. ఇలాంటి సందర్భంలో ఆనాటి డాక్టర్ ఎన్టీ రామారావు గారు 9 నిన్న చంద్రబాబు నాయుడు గారి వరకు మధ్యలో 9 మంది ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి ఈ అభివృద్ధి ఈ డెవలప్మెంట్ అంతా కూడా పేదవాళ్ళ యొక్క హక్కును ప్రశ్నించే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. దాన్ని వన్ టైం సెటిల్మెంట్ పేరుతో మీరు దీన్ని చక్కబెట్టుకోండి సరిదిద్దుకోండి అన్నటువంటి హక్కు అసలే ఈ ప్రభుత్వానికి లేదు. అధ్యాత మీరు ఏదైతే ఈ మధ్య ఈ పేదవాడి యొక్క కడుపు కొట్టే సందర్భంగా ఒక జీవాన్ని విడుదల చేశారో ఆ జీవాన్ని వెనక్కి తీసుకోవాలని ఈనాడు తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని మీకు మనం చేస్తున్నాం. ఈరోజు ఓటీఎస్ సందర్భంగా ఓటీఎస్ వసూలు సందర్భంగా ఏంటంటే చెత్త మీద పన్నేసింది చెత్త ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేక ప్రజల నుంచి పిండి 5,800 కోట్లు కలెక్షన్ చేయాలి, కలెక్షన్ చేస్తున్నారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, స్పెషల్ ఆఫీసర్లు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అందరూ టార్గెట్లు ఫిక్స్ చేసి పట్టణాల్లో ఆర్పీలు, పల్లెటూరుల్లో యానిమేటర్స్తో బలవంత పోసులు చేస్తూ బ్యాంక్ ఖాతాల్లో కూడా వాళ్ళ సంతకాలు లేకుండా టార్గెట్లు ఫిల్ఫిల్ చేయడానికి ఆర్పీలు కానీ యానిమేటర్లు కానీ డబ్బులు విత్డ్రా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక చిట్ ఫండ్ కంపెనీ లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. పేదవాడి కళ్ళంట రక్తం వస్తుంది. ఓటీఎస్ కట్టి పరిస్థితే లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా రద్దు చేసి ఎవరి ఇంటికి వాళ్ళు కాగితాలు పంపుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అందువల్ల బలవంతపు వసూళ్ళు ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాలి. పైకి ప్రభుత్వం బలవంతపు వసూలు లేదంటుంది, ప్రభుత్వానికి దమ్ముంటే ఎక్కడ లేదని ఏదైనా ఒక పల్లెటూరికి రమ్మనండి ఒక ఆఫీసర్ని మేము నిరూపిస్తామని తెలియజేస్తూ ఇటువంటి చిట్ ఫండ్ వ్యాపారం ప్రభుత్వం చేయకూడదు, వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఇల్లు లేకుండా చేయడానికి నా 10,000 నాకు వస్తే చాలు,
పేదవాడు ఏమైతే నాకెందుకు, పేదవాడు ఇల్లమ్ముకుంటే నాకెందుకు, రోడ్డు మీద పడితే నాకెందుకని జగన్మోహన్ రెడ్డి తన గల్లా పెట్టి ఖాళీ అయిపోయిన తర్వాత ఇలాంటి దుర్మార్గమైన స్కీములు తీసుకొస్తున్నాడు, ఇంకా తీసుకొస్తాడు. ఈ రాష్ట్రంలో ఏదైతే అతను మరి అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చాడో నవరత్నాలు, ఒక్కొక్క రత్నం ఒక్కొక్క లక్ష మంది ప్రాణాలు తీసేలాగా ఇవ్వాలి రాష్ట్రంలో ఈ పథకాలు తయారైనవి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓటీఎస్ పథకము ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు లేకుండా చేసే పథకము. ఎంతకాలం అయితే పేదవాడు ఓటీఎస్కి వెళ్దో అంతకాలం పేదవాడి ఇల్లు ఆడిగే ఉంటుంది. ఎప్పుడైతే పేదవాడు ఓటీఎస్కి వెళ్ళి 10,000 కట్టి ఇల్లు జగన్ ఫోటో తీసుకుంటాడో మళ్ళాడే అది అమ్మకానికి వెళ్ళిపోతుంది, ఏ పేదవాడికి ఉండదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ కాదు, ఓటీఎస్ అంటే ఓన్ హౌస్ టు సేల్ పథకం ఇది రాష్ట్రం అని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్రంలో ఈ ఓటీఎస్ను అడ్డుకోవడానికి పేదలను కాపాడటానికి తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఉద్యమానికి పిలిపించారు. ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో కూడా ఓటీఎస్ పథకాన్ని అమలు అవ్వకుండా చూడటానికి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందుండి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త కొత్త నిర్ణయాలతో పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టమన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఓటీఎస్ సిస్టమ్ అని చెప్పేసి తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాన్ని నింపుకోవడానికి పేదల కడుపు కొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న దాని మీద మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా వారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇళ్ళకి ఈరోజు ఓటీఎస్ సిస్టమ్ విధించి వాళ్ళు ఏదైతే డబ్బులు చెల్లిస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇదైతే మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇల్లు వాళ్ళకి సొంత వద్దు తప్ప ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లాక్కునే కార్యక్రమం తప్ప వేరే విధం ఏమీ లేదని చెప్పేసి కూడా దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఖండిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి పేదలను బాధ పెట్టే విధంగా చేయడం అన్నది ఎటువంటి మంచి నిర్ణయం కాదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. ఈరోజు అన్ని పార్టీలు బీసీ ఓట్లతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో నెగ్గి సీఎం పదవుల్లో కూర్చుంటూ అలాగే ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఈరోజు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఓట్లు వేయించుకున్న తర్వాత బీసీలని బడుగు బలహీన వర్గాల్ని ఏ గోడి ఏ ఎండగా ఎండ కింద వదిలేసి వాళ్ళ వీధులంటే వదిలేసి వాళ్ళ స్వార్థం కోసం ఈవేళ ప్రతి పార్టీలోనే ఉన్నారు. అలాగే ఈవేళ అగ్రకుల పార్టీలే ఈవేళ వరకు రాజ్యాలు ఏలుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఒక అగ్రకుల పార్టీ ఒక కాపులకు సంబంధించిన పార్టీగా మేము గుర్తించిన పార్టీ జనసేన. ఆయన కూడా కాపులు జపమే పడుతున్నాడు తప్ప బీసీల కోసం ఇప్పుడు కూడా ఇటువంటి స్పీచ్లో గట్ట బీసీలకు పెద్దపీట వేస్తానని కూడా చెప్పట్లే. ఈ మీడియా ద్వారాగా మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక సూట్ ప్రశ్న, మీ పార్టీలో సీఎంగా బీసీ వ్యక్తిని మీరు ప్రకటిస్తే మా బీసీలు అందరం కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఒక ఆలోచన చేస్తాం తప్ప అంతేగాని మీరు ఎంతసేపు అగ్రకులాల మాటలు అగ్రకుల పాట పాడితే మాత్రం బీసీలు అందరూ ఏకమయ్యి ఆల్రెడీ పార్టీ మన పార్టీ అనే పార్టీ 2008లో ఆల్రెడీ పార్టీ ఉంది. మన పార్టీ 93 బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకున్న పార్టీ ఉంది. అలాగే వేరే 2-3 బీసీ పార్టీలు ఉన్నాయి. కాంచీరామ్ గారి పార్టీ బీఎస్పీ ఉంది. అలాగే వేరే పార్టీలు కూడా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కూడా ఒకే కూటమి కింద తయారయ్యి రేపు రాబోయే కాలంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చే దిశలో మా బీసీ సంఘాలన్నీ కూడా అదే పైన వెళ్తున్నాయి. ఇవాళ ముఖ్యంగా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. ఎంత ఆశాస్పదమైన విషయం అంటే ఈవేళ ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి గారు ఒక మహాత్ముడు పూలే ఆయన కాలనీ పేరు తీసేసి 15 సంవత్సరాలుగా ఉన్న కాలనీ పేరు తీసేసి ఈవేళ మన కమిషనర్ గారి పేరు పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. ఇదంతా కూడా పబ్లిక్లో మేము అందరినీ కూడా అడుగుతుంటే సపోజ్ వాళ్ళ కౌన్సిలర్ని కూడా అడగడం జరిగింది. అడిగితే అందరూ కూడా ఇదేం అంటే దాన్ని బట్టి ఇక్కడ ప్రజాప్రతినిధి గారు ఆయన ఆలోచన చెయ్యాలా. ఒక మహాత్ముడి పేరు తీయడానికి ఎవరికీ ఒక అర్హత లేదు. అయితే ఒక ఏక్ నిరంజన్ ఒక నియంతలాగా నా ఇష్టం నా పరిపాలన అన్న ఆలోచనలో ఉంటే మాత్రం అది మానుకుంటే
రేపు రాబోయే కాలంలో మీకోసం ఆలోచించడానికి బీసీలందరూ కూడా ఆలోచించి ప్రయత్నం చేస్తారు. లేదంటే మిమ్మల్నే కాదు మీ పార్టీని అన్ని పార్టీ అగ్రకుల పార్టీని కూడా తుడిచి పెట్టే ప్రయత్నంలో మా బీసీ కులాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఇక్కడ బడు బలహీన వర్గాల కోసం మేము పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఈ దిశలో బీసీల ఐక్యత వర్ధిల్లాలని, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలని అందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మా బీసీ సంఘాలకే కూడా పిలిపినవడం జరుగుతుంది. ఇప్పుడు అనేక పార్టీలు తరతరాల నుండి పరిపాలిస్తూ వస్తున్నాయి. ఏ పార్టీ కూడా బీసీలది కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలది కాదు. ఏ పార్టీ అయినప్పటికీ ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో, రెడ్డి పార్టీ సెంట్రల్లో బ్రాహ్మణుల పార్టీ, బీజేపీ ఉంది బ్రాహ్మణుల పార్టీ, అదే రకంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది కాపుల పార్టీ. ప్రతి పార్టీకి ఒక మూలం కులం మూలంతో ఉంది. ఈ కుల పునాదుల మీద ఏర్పడ్డది అన్ని వర్గాల్ని సమిష్టిగా చూసే అవకాశాలు చాలా బహు తక్కువగా ఉంటాయి. వాళ్ళని ఏ పార్టీలో అయినా సరే అధిష్టాన వర్గం ఆదేశిస్తుంది, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళనే నియమించుకుంటుంది. దురదృష్టం ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి, బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన ఒక రాజకీయ పార్టీ ఉంది, ఉత్తరప్రదేశ్లో 3 సార్లు గవర్నమెంట్ చేసింది. ఇక్కడ ఏపీలోకి వచ్చినప్పటికీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పని సరిపోలేదు. ఎక్కడైనా సరే ముందు ఎడ్యుకేట్ కావాలి. అంబేద్కర్ ఒకటి చెప్తాడు, సమీకరించు బోధించు పోరాడు. ముందు సమీకరణే జరగలేదు, బోధించే దశలో కూడా వెళ్ళలేదు బీసీలు. ఇక పోరాటం చేస్తే కలిసి రారు, ఆ ఉద్యమం సక్సెస్ అవ్వదు. ఇప్పుడు మేము అదే పనిలో ఉన్నాము. ఫస్ట్ మేము జనాలు యునైట్ చేస్తున్నాము, ఆర్గనైజ్ చేస్తున్నాము. వాళ్ళు చైతన్య పంతులు చేసిన తర్వాత, వాళ్ళ మీద పోరాటం చేసిన తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఏం చేయాలో తెలుస్తుంది. లేకపోతే ఈ అధిక అగ్రకుల రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి చిన్న చిన్న తాయిలాలకి లోబడిపోయి ఓట్లు వేయటం ద్వారా ఎప్పటికీ ప్రభుత్వాలు రావు. ఇవాళ తమిళనాడు చూడండి, బీసీలు అనేక సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు, చక్కటి పరిపాలన జరిగింది. ఉత్తరప్రదేశ్ చూడండి, మాయావతి గారు అనేకసార్లు పరిపాలించారు, ఆ ప్రాంతం చాలా డెవలప్ అయింది. ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు అనేక పథకాలు రచించారు. ఇక్కడ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఓట్లు రాబెట్టుకోవడం కోసం మాకు ఏదైనా తాయిలాలు ఇవ్వటం తప్ప అధికారంలో మమ్మల్ని వాటాలు ఇవ్వట్లేదు. మాకు మాకు ఇచ్చే దాంట్లో ఏది పవర్ ఉండదు. మా వాళ్ళు తెలియక వాళ్ళు ఇచ్చే పదవుల కోసం ఇవాళ బీసీల్లో అనేక కులాలన్నీ కూడా ఏకమై ఒక దాటి మీద నిలబడే పరిస్థితుల్లో ఇవాళ మొన్న కార్పొరేషన్లు పెట్టారు. ఏ క్యాస్ట్ కానీ సబ్ క్యాస్ట్లు విడదీశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వనభోజనాల్లో మీరు చూసినట్లయితే ఎస్సీస్ బీసీస్లోని అన్ని సామాజిక వర్గాలు కలిసి, ఇప్పుడు శెట్టిబల్జ గౌడ శ్రీసేన యాత అన్ని సబ్ క్యాస్ట్లు కలిపి ఒక మహాసభ పెట్టుకునే వాళ్ళు కలిసి పిల్లలు పెళ్లి చేసుకోవడం, ఒక ఐక్యత ఏర్పడుతున్న టైంలో శెట్టిబల్జ కార్పొరేషన్ వేరు, గౌడ కార్పొరేషన్ వేరు, ఈడే కార్పొరేషన్ వేరు, ఏ కార్పొరేషన్ ఫండ్లు ఉండవు. పేరుకి వీళ్ళకి కార్పొరేటర్ పదవులు ఉండడం తప్ప అందులో ఏం పవర్ ఉండదు. ఇలాంటి పసలేని పోస్టులు ఇచ్చి ఈ బీసీలని ఎస్సీలని ఆకట్టుకుని ఈ పార్టీలు మభ్యపెట్టి ప్రభుత్వాన్ని కొనసాగించుకోవడం కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా బీసీలు చైతన్యవంతులు అవ్వాలి. ఎస్సీస్ ఇప్పుడు చైతన్యవంతులు అవుతున్నారు, బీసీలు కూడా అవ్వాలి. దీనికి మాకు అనేకమైన ఆర్గనైజేషన్లు ఉన్నాయి. మేము పొలిటికల్ పార్టీలే కాకుండా మాకు బామ్సెప్ ఒక ఆర్గనైజ్ ఉంది, ఎంప్లాయీస్ని ఆర్గనైజ్. సో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళకి శిక్షణా తరగతులు, పొలిటికల్ క్లాసులు, మేము ఇండోర్ మీటింగ్స్ పెట్టుకుంటూ మాట్లాడుతూ వస్తున్నాం. ఈ మార్పు పరమ కొనసాగుతున్నప్పుడు క్రమంలో ఈ పార్టీస్ పెట్టే హడ్డీల్స్ ఉంటాయి. ఇప్పుడు మాలో మాకు ఇప్పుడు సపోజ్ ఒక కాన్స్టిట్యూన్సీలో సీట్లు అన్నీ అదే కులంలో నలుగురికి ఇస్తారు. ఈ కులాలు ప్రత్యేకించి ఓట్లు వేసుకునే అలవాటు లేనప్పుడు, గుత్తగా వేసుకునే అలవాటు లేనప్పుడు వేరే పార్టీలో ఉన్నటువంటి అగ్ర కులాలు వేసి గెలిపించుకుని వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకుంటారు ఆ క్యాండిడేట్ని. ఇవాళ జరిగిన సపోజ్ మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, పోటీ చేస్తే పెట్టారు క్యాండిడేట్స్ని. కాపులు బాగా ఆర్గనైజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తుగా ఒక ఓట్ బ్యాంక్ పడిదే ఎక్కడికెళ్ళినా ఆ చైతన్యం రావాలి బీసీల్లోనూ ఎస్సీలో. ఇది మన పార్టీ, మన ఓట్ బ్యాంకు, మనం ఐకమత్యంగా వేసుకోవాలి. మన యొక్క హక్కుల కోసం మనం పోరాడాలన్న ఒక ఆ కాన్సెప్ట్ డెవలప్ అవ్వాలి. అది టైం పడుతుంది. దురదృష్టం ఏంటంటే ఎడ్యుకేషన్లో వెనుకబడతాం, అన్ని రంగాల్లో వెనుకబడిపో ఉన్నారు బీసీలు ఎస్సీలు. ఈ ఆర్థిక సంక్షోభం వలన కొంచెం అగ్రకుల పార్టీలు ధీటుగా ఎదగలేకపోతున్నారు, నాయకత్వం కానీ లేకపోతే ఇటు మూమెంట్ కానీ. సో మేమేమంటున్నామంటే ఫస్ట్ మనం యూనిట్ అవుతాం, కింద స్థాయిలో ముందు మనం ఆర్గనైజ్ చేయాలి. వాళ్ళకి మనం ఫూలే, మహాత్మా జ్యోతిబా ఫూలే, సాహు మహారాజ్, నారాయణ గురు
ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు అంబేద్కర్ ఈ ఐడియాలజికల్ బేస్ యొక్క నాయకులు పోరాటాల కోసం చెప్తున్నాం. మన కోసం ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫూలే అంటే ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగానే కొనియాడినటువంటి వ్యక్తి. అలా అంబేద్కర్ని దేశవ్యాప్తంగా కొనియాడితే ఆయన గొప్ప ప్రపంచ మేధావి అయితే ఆయనే నాకు ఫూలే గారు నా గురువు అని చెప్పి ఆయన యొక్క ఆలోచన విధానంతో ఈయన అడాప్ట్ అయ్యలేరు. అయితే ఆయన గొప్ప మహాన్ వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఈయన సమకాలికులు కాదు, ఒకసారి పుట్టి ఒకసారి పెరిగి ఒకసారి చదువుకోలేదు, కానీ ఈయన చేసిన పోరాటాలని ఆయన కొనసాగించారు. అటువంటి గొప్ప వ్యక్తికి ఈ తూర్పు జిల్లాలో ఒకే ఒక ఉంది పూలే కాలనీ అని. ఆ కాలనీ పేరు గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అక్కడ ఓటర్ లిస్టులో నమోదే ఉంది పూలే కాలనీ అని, అక్కడ ఆధార్ కార్డులో నమోదే ఉంది, సంఘ రిజిస్ట్రేషన్లో నమోదే ఉంది, మినిట్స్ బుక్లో ఉంది. ఆఖరికి అక్కడ రోడ్లు నిర్మాణం చేశారు, కరెంట్ ఇచ్చారు, అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించారు, అన్నీ కూడా మున్సిపల్ రికార్డ్స్లో ఎంబుక్లో కూడా నమోదే ఉంది పూలే కాలనీ అని. అటువంటి కాలనీని ఈరోజు కమిషనర్ పేరు పెట్టి మార్చేస్తారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందా? అసలు కమిషనర్ ఎవరు? ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. మేమంతా మాకంటే ఎక్కువ ఆయనకే తెలుసు పూలే గారి గురించి. పూలే గారు పుట్టినటువంటి రాష్ట్రంలో పుట్టి పెరిగించి చదువుకుని వచ్చి ఆయన ఇవాళ మా కాకినాడ కమిషనర్గా ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మేము కోర్టును ఆశ్రయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే ఖచ్చితంగా మేము దక్కించుకుంటాం పేరుని. మాకు హక్కు ఉంది, ఎందుకంటే అసలు సర్వీస్ రికార్డ్స్లో ఉంది. 1968 సర్వీస్ రికార్డ్స్లో స్పష్టంగా క్లియర్గా ఉంది ఎనీ గవర్నమెంట్ సర్వెంట్స్ పేర్లు మటు ఎలా చేయకూడదు, పేర్లు పెట్టుకోకూడదు. వాళ్ళకి పేర్లు సర్వెంట్స్ వాళ్ళు ఈ కమిషనర్ వచ్చి ఆయన పేరు పెడతారు, రేపు ఇంకో కమిషనర్ వస్తారు ఈయన పేరు తీసి ఆయన పేరు పెట్టడం అంటే అది ఒక ఒక వన్ సైడ్ ఆయన న్యాయం చేసే అవకాశం ఉంది కాబట్టి, ఒక సైడ్కి వేసే ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి పేర్లు పెట్టడానికి లేదు, పెట్టకూడదు. బ్రైబు ఏదైతే లంచం ఎలా తీసుకోకూడదు, పేరుని కూడా ఆమోదించకూడదు. నీ పేరు పెట్టుకుంటామని ఎవరైనా వస్తే నేను ఆమోదించకూడదు ఒక గవర్నమెంట్ సర్వెంట్గా. అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దాన్ని కంటిన్యూ చేయడానికి లేదు. ఎప్పటి నుంచో ఉన్న అడ్జస్టింగ్ పేరుని తీసేసి ఇవాళ కమిషనర్ పేరు పెట్టడానికి వీలు. అదే ఇప్పుడు మేము కలెక్టర్ గారితో మాట్లాడాము, కలెక్టర్ గారు ఆధారాలు అడిగారు, ఆయనకి మేము ఇచ్చాము ఆధార్ కార్డులు, మా దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులు అదే రకంగా మా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అంతా ఇచ్చాం, ఏమి యాడ్లు అన్నీ కూడా ఇచ్చాం. చూశారు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగాను మా యొక్క కోరిక రిక్వెస్ట్ మా డిమాండ్ ఏంటంటే అక్కడ ఎప్పటి నుంచో సుమారు 198 కుటుంబాలు ఆగర్భ దరిద్రంలో కట్టిగా మీరు ఒక్కసారి విజిట్ చేయండి సార్, మీరేమొద్దు మీకు అర్థమైపోద్దని చెప్పాం. అది మోకాలు లోతు నీళ్లు ఉంటాయి, ఎప్పుడు చిన్న వర్షోత్తరం మునిగిపోయి ప్రొత్తమొదటి ప్రాంతం ఏదైనా కాకినాడ స్మార్ట్ సిటీ అంటున్నారు. అక్కడ ఏ విధమైన స్మార్ట్నెస్ లేదు, ఇళ్ళన్నీ చుట్టూ పందులు దొడ్లు ఉంటుంది, పందులు ఉంటాయి, పందులు మేకలు అన్నీ దొలుతుంటాయి. ఒక చిన్న డేరాలు వేసుకుని ఆ డేరాలో నివసిస్తున్నారు వాళ్ళంతా. చాలా అన్యాయం. ఏంటంటే మేము అదే చెప్పాం కలెక్టర్ గారిని, మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది. మేము మీరు పక్క పట్టాలి, పక్క గృహ నిర్మాణం చేయాలి, అక్కడ పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి గృహ నిర్మాణం చేయాలి, వాళ్ళకి అక్కడ పూలే పేరు కొనసాగించాలి. పూలే పేరుని ఒక మహానుభావుడి పేరు తీసేటానికి వాళ్ళు ఎవరు కౌన్సిల్ తీర్మానం కూడా కరెక్ట్ కాదు. ఇది జనరల్గా తీర్మానంలో 3 రోజుల ముందు పెట్టి తీర్మానం చేయాలి. అంత సుమోటోగా చేయవలసిన అవసరం లేదు. ఇదే కెలామిటీ కాదు, నేషనల్ కెలామిటీస్కి మాత్రమే ఒక గాలి వాన వరద ఇటువంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా సుమోటుగా తీర్మానం చేయొచ్చు. ఇది దానికి వర్తించదు, ఇది కోర్టుకు వెళ్ళినా చెల్లదు, దాని రూల్స్ వ్యతిరేకం. ఇది ఖచ్చితంగా దీన్ని మేము అవసరమైతే మేము కోర్టుని ఆశ్రయిస్తాము. పూలే పేరు కొనసాగించవలసిందే, అది ఇప్పుడుది కాదు, 2 దశాబ్దాల నుండి మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో అక్కడ కాలనీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అక్కడ చర్చలు వెలిసినాయి, అన్నింటి మీద కూడా పూలే కాలనీ పేరుంది కాబట్టి అది కొనసాగించాలి. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీలే. మహాత్మా జ్యోతిబా పూలే పేరుకి వాళ్ళు నిజమైన అర్హులు, వాళ్ళు పెట్టుకున్న పేరు మనం మార్చడానికి మనం సరిపోము కాబట్టి దాన్ని మేము కరెక్ట్గా దృష్టిలో పెట్టాము. ఇప్పుడున్న తరుణంలో మా యొక్క ప్రధాన అంశం ఏంటంటే, ప్రధాన ఎజెండా అంటే బీసీలని ఎస్సీలని ఎస్టీ మైనార్టీని చైతన్యం చేయాలి. ఆ దిశగా మేము పోరాడుతున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే మేము నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా చైతన్యం చేసి మా యొక్క ఈ లైక్ మైండెడ్ పీపుల్ లైక్ మైండెడ్ పార్టీలన్నీ కూడా ఒక చేర్చి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి ఆలోచనతో మేము ముందుకెళ్తాము. ఈవేళ కలెక్టర్ గారికి మెమోరాండం రూపంలో కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపాం. అంటే ఈ జీవో ఉద్దేశం ఏమిటంటే, జీవోఎంఎస్ నెంబర్ 82/10/2021, దీనివల్ల ఈ రాష్ట్రంలో
మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పక్కా గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టినటువంటి ఇల్లు సుమారు 56 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. దీనివల్ల 10,000, 15,000, 20,000 వసూలు చేస్తున్నారు ఈ కరోనా టైంలో. కాబట్టి వారి ఉద్దేశం ఏమిటంటే ఈజీఓ ద్వారా పేదల రక్తాన్ని పిలిచి 4,800 కోట్ల రూపాయలు వసూలు చేయాలి, ఖజానాన్ని నింపుకోవాలని ఉద్దేశం. కాబట్టి దీన్ని వెంటనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈనాడు తూర్పుగోదావరి జిల్లాలో మేమందరం కూడా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం పంపించాం. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఈ జీవోను రద్దు చేసి పేదలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.